Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP ki jhalak ivvanunna Jagan. YS Jagan aalochanallo spashtamaina marpu kanipistondi. BJP vaadukune vadilese rakamanna nirnayaniki vacharu. Naadu Chandrababu, nedu taanu BJP debbaku balaipoyanani YS Jagan gattiga viswasistunnaru. Andike ayana swaram itivala kaalamlo maarutondi. ఆయనతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిని బట్టి బీజేపీకి దూరం అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లే కనపడుతోంది. జగన్ మాటలను బట్టి అది సులువుగా అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు అన్యాయం చేసిందన్న ధోరణిలో జగన్ ఉన్నారు. నిజానికి జగన్ ఎప్పుడూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు, అలాగని వ్యతిరేకించలేదు. 2014లో జగన్ను తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని, జగన్ను ఆ పార్టీ నేతలు కోరారని అప్పట్లో అనేక కథనాలు కూడా వచ్చాయి. కానీ 2014, 2019, 2024 ఎన్నికలలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. కాకుంటే 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పార్టీ బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపింది. ఇండియా కూటమికి దూరంగానే జగన్ నాటి నుంచి నిలిచారు. కాంగ్రెస్ తనను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారన్న ఏకైక కారణంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పైగా రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ కావడం, వ్యతిరేకత ప్రజల్లో ఉండడంతో దాని దరి చేరలేదు. 2024 ఎన్నికలలో జగన్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగా విశ్వసించారు. అసలు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని కూడా నమ్మారు. కానీ బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరింది. అయినా జగన్ ఒంటరిగానే పోటీ చేశారు. దారుణంగా ఓటమి పాలయ్యారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, జగన్ ఎన్నికల కౌంటింగ్కు ముందు దేశంలోనే వైసీపీ రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్న జగన్కు ఫలితాల తరువాత దిమ్మ తిరిగిపోయింది. తన ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. అందుకు ఈవీఎంలు కారణమని, పరోక్షంగా బీజేపీ కూడా కొంత తోడ్పడిందని జగన్ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే హస్తిన స్థాయిలో తనకు ఏదో ఒక ఆసరా అవసరమని జగన్ భావిస్తున్నట్లుంది. అందుకే ఇండియా కూటమితో చెలిమికి సిద్ధమైనట్లే కనపడుతోంది. అయితే నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోయినా మద్దతును పరోక్షంగా ఇవ్వాలని భావిస్తున్నట్లుంది. అందుకే హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల తీరువాలనే అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు జగన్ కూడా మద్దతు తెలిపారంటున్నారు. దేశంలో మోదీ ప్రభ తగ్గి ఇండియా కూటమి బలం పెరుగుతుండడం కూడా టోన్ చేంజ్ కావడానికి ఒక కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్తో నేరుగా పొత్తుకు దిగకపోయినా హస్తం పార్టీకి స్నేహహస్తం అందించే అవకాశాలు ఉన్నాయన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.